జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సార్, ఇంకొక విషయం కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు మమతా బెనర్జీ వన్ నేషన్ వన్ పోల్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. యాక్చువల్లీ ఫెడరల్ రైట్స్ని ఇది మొత్తంగా విఘాతం కల్పించే విధంగా ఉంది. వి విల్ నాట్ యాక్సెప్ట్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రపోజల్ అని చెప్పేసి మమతా బెనర్జీ, ఇది గతంలో కూడా ఇది నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసినప్పుడు కూడా వీళ్ళు నో చెప్పారు మమతా బెనర్జీ. సో ఇప్పుడు కూడా అదే మాట కంటిన్యూ చేస్తున్నారు. ఈ ఎలక్షన్స్లో ఎందుకని వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రపోజల్ని ఇప్పుడు ఎందుకు అసలు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, దీని గురించి ఎట్లా అర్థం చేసుకోవాలి? బీజేపీ మేనిఫెస్టోలో ఉంది, అందుకే రియాక్ట్ అయింది ఆమె. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే అది కేసీఆర్ గారు దగ్గర అడగాలి అని చెప్తారు ఈ కథ. ఓకే, ఆయన 2019లో 19కి వచ్చే ఎలక్షన్ని ఆయన 18కి ప్రీపోన్ చేసుకున్నారు 6 నెలల ముందే. ఎందుకంటే ఆయన తెలిసిపోయింది లోక్సభ ఎలక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఈవీఎం ఇక్కడ ఒక ఈవీఎం, లెఫ్ట్కి ఒక ఈవీఎం రైట్కి ఒక ఈవీఎం, రెండింటిలో మోదీని కొట్టేస్తారు. సైకలాజికల్ అది, బికాజ్ యూఆర్ థింకింగ్ ఆఫ్ లోక్సభ, మీరు అసెంబ్లీ ఆలోచించట్లేదు. ఉందా సరే అది కూడా కొట్టేస్తాను అట్లా. అండ్ పర్సెప్షన్ కూడా ఎట్లుంటదంటే మోదీయా కేసీఆరా, అంతే మోదీయా మమతా బెనర్జీయా, మోదీయా రాహుల్ గాంధీయా, మోదీయా డేంజరస్, అది నో కాంటెస్ట్. అంతే అంతే, అది మన సండే టైమ్స్ ఆఫ్ లండన్ లో నా దగ్గర స్టోరీ వచ్చింది, నన్ను కోట్ చేశారు ఒక స్టోరీలో. దాంట్లో లాస్ట్ పారాగ్రాఫ్ వాస్ మై స్టేట్మెంట్, వెన్ ఇట్ ఇస్ మోదీ వర్సెస్ రాహుల్ దేర్ ఇస్ నో కాంటెస్ట్ అయిపోయింది. సో సంథింగ్ వెరీ సిమిలర్, సి వన్ నేషన్ వన్ పోల్ రామ్నాథ్ కోవింద్ కమిటీ ఒక ఫార్మర్ ప్రెసిడెంట్ ఈవెంట్, అన్ని స్టేట్స్కి వెళ్ళారు, అందరిని పిలిచారు, మాట్లాడారు. మనలాంటి దేశంలో సాయి గారు ఎప్పుడు చూసినా ఎలక్షన్ ఉంటుంది, పంచాయత్ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్, ZTTC, MPTC, ఏ నడుస్తూనే ఉంటుంది, అసెంబ్లీ ఎప్పుడు చూసినా ఏదో ఒక మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. వీఆర్ నాట్ ఎ రిచ్ నేషన్ దాట్, సరే మన థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతున్నాం అంటున్నాం, అదన్నీ అంటున్నాం, కానీ వీఆర్ ఫిఫ్త్ లార్జెస్ట్ నౌ, బట్ వీ నీడ్ మనీ. కానీ ఇట్లాంటి ఎలక్షన్ మీద ఖర్చు పెట్టడం కాదు. మీరు ఒకటేసారి అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్ పెట్టినప్పుడు మీ సేవింగ్ అంతా ఆలోచించండి సార్. అదే మనుషులు, అదే పోలింగ్ బూత్లో, అదే ఆఫీసర్స్లు, ఎక్కువ VVPATలు అంతే కదా, ఎక్కువ మిషన్స్, ఓటింగ్ మిషన్స్, ఈవీఎంస్, సో వాట్ తయారు చేసుకోవచ్చు. కానీ ఒకటేసారి రైట్ ఫ్రమ్ మున్సిపల్ లెవెల్ టు పార్లమెంట్ లెవెల్, సార్ ఇప్పుడైతే మనం వన్ నేషన్ వన్ పోల్ ఓన్లీ అసెంబ్లీ పెట్టుకుందాం, అసెంబ్లీ లోక్సభ ఆలోచించి, అందరిది టర్మ్ ఒకటేసారి స్టార్ట్ అవుతుంది, అందరి టర్మ్ ఒకటేసారి ఎండ్ అవుతుంది, కన్ఫ్యూజన్ లేదు. ఒకటే దాని మీద ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటాను, దీని ఖర్చు ఎంత నాకు తెలియదు, ఆల్మోస్ట్ 30,000 కోట్లు ఉండొచ్చు ఈ ఎలక్షన్ ఖర్చు, ఎలక్షన్ కమిషన్ది. ఎందుకంటే వెళ్తున్న పర్సనల్ను వాళ్ళు పంపించడము, ఇది ప్రింట్ చేయడము, చాలా మటుకు పోస్టర్స్ ప్రింట్ చేయాలి, మళ్ళీ అది బయట డిస్ప్లే చేయాలి, ఈవీఎంస్ని కొనుక్కోవాలి, ఈవీఎంస్ ఫ్రీగా రావు కదా. మీరు ECLకి కాంట్రాక్ట్ ఇస్తాడు, ఫ్రీగా తయారు చేసేవాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్టదు, ఎలక్షన్ కమిషన్ కడుతున్నారు. అఫ్కోర్స్ ఫండ్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుంది, ఒక్కొక్క మిషన్కి ఇంత ఇన్ని 1,000 రూపాయలు అయితే ఉంటే వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది, 20-40 వేలు వస్తుంది. సో ఆ తయారు చేసేటోళ్ళకు డబ్బులు ఇవ్వాలి. దాది కాకుండా కౌంటింగ్ మెషినరీ ఆఫ్ కౌంటింగ్ దాంతో ఇట్లా ఆల్ కాస్ట్ మనీ సాయి గారు, దీని అన్నిటికీ అలవెన్సెస్ ఉంటాయి దాని మీద. సో ఈ ఖర్చులన్నీ మన దేశంలో ఒక్కొక్క ఎలక్షన్ మీద ఖర్చు పెట్టుకుంటే పోతుంటే, లెటస్ హోల్డ్ ఇట్ వన్ టైమ్, వన్స్ ఫర్ ఆల్ అక్రాస్. దాంట్లో వీళ్ళు భయపడుతున్నారు, కరెక్ట్. ఎందుకంటే మోదీ గారు వచ్చారనుకోండి కథ, మీరు చెప్పినట్లు ఒకవైపు మోదీ ఇంకోవైపు కౌన్ హే అది. సో డెఫినెట్లీ చీఫ్ ఫెడరల్ రైట్స్ గురించి మాట్లాడుతుంది మమతా బెనర్జీ, అందరికీ తెలుసు వన్ నేషన్ వన్ పోల్ వీర్ ఆబ్జెక్టివ్. నేను అదే ఐఎమ్ సర్ప్రైజ్ దట్ కమ్యూనిస్ట్ ఆర్ నాట్ అబ్జెక్టింగ్. ఎస్, వాళ్ళకి అసలు వాళ్ళు ఎక్కడ లేరు కదా వాళ్ళు. ఇది లాస్ట్ ఎలక్షన్, ఇఫ్ దిస్ ఎలక్షన్ దే డోంట్ విన్ సీట్స్ ఇన్ 3 or 4 స్టేట్స్, వాళ్ళది నేషనల్ పార్టీ స్టేటస్ పోతుంది. అవును, అది అంత సిపిఐది ఆల్రెడీ పోయింది, ఇప్పుడు సిపిఎంది కూడా పోతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ఐ థింక్ వాట్ మోదీ గవర్నమెంట్ ఇస్ వెరీ క్లియర్, ఒకటి యూసీసీ, ఓకే, ఒకటి ఇది వన్ నేషన్ వన్ పోల్, అట్లాంటి ఒక 10 ఐటమ్స్ ఈసారి పెట్టుకున్నారు. లాస్ట్ టైం ఉన్నంతా ఆల్మోస్ట్ అయిపోయినాయి, లాస్ట్ టైంకి ఈసారి లేనిది ఒకటే ఎన్ఆర్సీ ఒకటే, మిగతా అన్నీ ఉన్నాయి ఐటమ్స్. ఓకే, సో క్యారీ ఓవర్గా వచ్చింది యూసీసీ వచ్చింది, దాని తర్వాత వన్ నేషన్ వన్ పోల్ లాస్ట్ 6 మంత్స్లో వచ్చింది బీజేపీ గవర్నమెంట్ది, అది నెక్స్ట్ ఒక 6 మంత్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. డీలిమిటేషన్ కాగానే 2026లో లోక్సభ 532 నుంచి 820 or 840 దాకా వెళ్ళొచ్చు. అది మీరు అడుగుతారు ఎట్లా తెలుసు సాయి సురేష్ గారు అంటే, కొత్త పార్లమెంట్లో అన్ని సీట్లు ఉన్నాయి. ఓకే, లోక్సభలో మోదీ గారు ఒట్టి కట్టలేదు అన్ని సీట్లు. ఇప్పుడు 530 మంది ఉన్నారు కదా, మళ్ళీ 800 ఎందుకు కట్టారు సీట్లు, ఎందుకు పెట్టారు సీట్లు అంటే నెక్స్ట్ డీలిమిటేషన్లో 2026లో, ఎందుకంటే 20 ఇయర్స్ అది ఫ్రీజ్ పెట్టాం, దాని మీద కాన్స్టిట్యూన్సీలు ఇంక్రీజ్ చేయకుండా. కానీ మల్కాజ్గిరి ఇలాంటి కాన్స్టిట్యూన్సీ తీసుకోండి సాయి గారు, 38 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు, 38 లాక్స్ కరెక్ట్,
ఒక 4 కాన్స్టిట్యూన్సీలు చేసుకోవచ్చు. అవును, మూడది చేసుకోవచ్చు మినిమం. సో తగ్గించాలి డెఫినెట్. ఎందుకంటే ఒకవైపు మీరు బోడుపల్లి నుంచి మీరు కుక్కట్పల్లి అవతల దాకా మాట్లాడుతున్నారు, ఈ టాకింగ్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూన్సీ, ఆలోచించండి కవర్ ఇట్, ఇట్స్ ఇంపాసిబుల్. సో చాలా మటుకు కాన్స్టిట్యూన్సీ ఇంక్రీజ్ అయినప్పుడు వన్ నేషన్ వన్ పోల్, దాని తర్వాత ఐ థింక్ బై ఆఫ్టర్ 2026 గవర్నమెంట్ విల్ గో ఫర్ అ వన్ నేషన్ వన్ పోల్, దాంట్లో డౌటే లేదు. వీళ్ళు చెప్తారు, ఇంగ్లీషే చెప్తారు కదా, డాగ్స్ విల్ కీప్ బార్కింగ్, ఎనుగో వెళ్తూనే ఉంటుంది, కుక్కలు పోతూనే ఉంటారు, పట్టించుకోకూడదు. ఎందుకంటే వీళ్ళకి భయం ఇది, మోదీ గారితో పోటీ చేయడానికి భయపడుతున్నారు. ఓకే, దాని ఎక్స్క్యూజ్ ఏంటంటే ఈవీఎంలు, వన్ నేషన్ వన్ పోల్ తీసుకోము, ఇంకేదో మోదీ గారు మ్యానిపులేట్ చేస్తున్నారు, మోదీ గారు డెమోక్రసీని చంపేస్తున్నారు, ఇదన్నీ స్టోరీలు తయారు చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ వన్ గుడ్ థింగ్ బీజేపీ డిడ్ వాజ్ దే ఇన్వైటెడ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ 25 countries, 20 దేశాల నుంచి రిప్రజెంటేటివ్స్ కలిపి పిలిపించారు యాజ్ అ పార్టీ. కరెక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు, ఎలక్షన్ కమిషన్ కాదు, యాజ్ అ పార్టీ వీళ్ళు, ఇంక్లూడింగ్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ, వచ్చి చూడండి రా ఎలక్షన్ అంటే ఏంటి. ఎందుకంటే చైనాలో ఎలక్షన్ లేదు కదా, ఎలక్షన్ అంటే ఏంటి, మా దగ్గర ఎట్లా జరుగుతుంది, ఒక పండుగ అలా ఉంటుంది అది. దంట సిస్టమ్ ఆఫ్ 90 crore ఓటర్స్ ఈజ్ హ్యూమంగస్. ఐ థింక్ శేషన్ గారి నుంచి అందరు, హూఆర్ ద ఎలక్షన్ కమిషనర్, ఐఎమ్ నాట్ డౌటింగ్ ఎనీథింగ్, దోస్ పీపుల్ రియలీ షుడ్ బి, ఐ మీన్ ఈవెన్ ద ఎంప్లాయీస్ హు వర్క్ బిహైండ్ ద సీన్స్ మెచ్చుకోవాలి సార్ ఆ సిస్టమ్. స్కూల్ టీచర్లు ఉండొచ్చు, బ్యాంక్ ఆఫీసర్లు ఉండొచ్చు, వాళ్ళందరికీ అందరూ. మై ఫాదర్ ఇస్ టు గో, మా నాన్నగారు ఉన్నప్పుడు, మా ఫాదర్ కూడా లేదు, వెన్ హీ వాజ్ ఇన్ వర్కింగ్ ఇన్ రైల్వేస్, అప్పుడు టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా లేదంట. ఇప్పుడు మీరు బ్యాలెట్ బాక్స్ అంటే గుర్తుంది, చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళే టైంలోనే ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే మా ఫాదర్ ఈ బ్యాలెట్ బాక్స్ ఇవి తీసుకుని వేరే దగ్గర అప్పగించాలి, ఎక్కడ ఏ మందు పాత్ర పెడతారో, ఎక్కడ వీటిని పేల్చేస్తారో అనే టెన్షన్ లో ఉండేవాళ్ళం మేము. ఇంటికి వచ్చేంత వరకు మా అమ్మ భయపడుతూనే ఉండేది. హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు వీవీప్యాట్ ఇప్పుడు ఈజీ అయిపోయింది, డబ్బులు లేవేం, అప్పుడు ఇంకు పోసేవాళ్ళు బ్యాలెట్ బాక్స్ లో, దెన్ యూఆర్ రెస్పాన్సిబుల్, యూఆర్ ఆన్సరబుల్ ఫర్ ఇట్. సీ దట్ దట్స్ వన్ సేయింగ్, ఈ టెక్నాలజీ తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే, వీళ్ళకి టెక్నాలజీని ఎట్లయినా పక్కన తీసుకెళ్ళి పాత సిస్టమ్కి వెళ్తే లాలూ ప్రసాద్ యాదవ్ అండ్ కంపెనీ హ్యాపీ అయిపోతారు. కరెక్ట్, అది